ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరదాం అనుకున్నారు లేదా కాంగ్రెస్ పార్టీ కన్సల్టెంట్ గా వ్యవహరిద్దాం అనుకున్నారు ప్రియాంకని అడ్డు పెట్టుకుని చాలా గట్టి ప్రయత్నమే చేశారు ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అది విఫలమైంది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూసాం ఆయన నేరుగా ప్రయత్నించారు సోనియా రాహుల్ ప్రియాంక వీళ్ళందరికీ చూపించడం కూడా జరిగింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సోనియా దాని మీద ఒక కమిటీ వేసింది ఆ కమిటీ కూడా ప్రశాంత్ కిషోర్ ని పెట్టుకోవడంలో తప్పులేదు అతని వల్ల ఉపయోగం అని చెప్పింది అదే సందర్భంలో ఒక్క షరతు మాత్రం పెట్టింది ఏమని తను ఈ పద ఇది వదులుకోవాలి అంటే తన బేరం వదులుకోవాలి అయితే ప్రశాంత్ కిషోర్ తన బేరాన్ని కూడా వదులుకుని ఉపాధ్యక్ష పదవిస్తే చేయడానికి రెడీ అయ్యాడు అన్నటువంటిది ఆ మధ్యన మల్లికార్జున్ ఖర్గే చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది కాకపోతే ఎందుకు ఆగిపోయింది అంటే రాహుల్ గాంధీ వల్ల ఆగిపోయిందంట సోనియా ప్రియాంకలతో రాహుల్ గాంధీ ఆర్గ్యుమెంట్ చేసి మరీ ఆపారట మనం ఇన్ని సంవత్సరాలు వందేళ్ల చరిత్ర కలిగినటువంటి పార్టీకి సంబంధించి ఇంతమంది నేతలను పెట్టుకుని మనం ఎవరో కన్సల్టెంట్కి ఇచ్చుకోవడం ఏంటి మనం పాలసీలు మనం చేయలేమా ప్రణాళికలు చేయలేమా అతను ఎవరో చేయడం ఏంటి అతను చేస్తే మనం ప్రభుత్వంలోకి రావడం ఏంటి మన సత్తా ఏమైపోయింది నాకు వదిలిపెడతానన్నారు కదా మళ్ళీ నాకు వదిలిపెట్టకుండా మళ్ళీ ఇంకోటి క్రిందటిసారి అట్లాగే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ఫస్ట్ రాహుల్ గాంధీకని వదిలిపెట్టేసింది సోనియా గాంధీ ఆ తర్వాత మళ్ళీ ఆమె ఇన్వాల్వ్ అయ్యి ముఖ్యమంత్రుల్ని వృద్ధుల్ని తీసుకొచ్చి పెట్టింది దానివల్లే సచిన్ పైలట్ మిస్ అవడం కానీ అటు పక్కన సింధియా మిస్ అవడం కానీ జరిగిపోయింది కాబట్టి నాకు వదిలేస్తానని చెప్పి మళ్ళీ ఇదంతా ఏంటన్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు వద్దు అని తేల్చి చెప్పడం ఆ విషయంలో అందుకనినే వెనకాడినటువంటి సందర్భంలో ఈ విషయం ప్రశాంత్ కిషోర్కి ఇంటిమేట్ చేసేటప్పుడు ప్రశాంత్ కిషోరు నేనే జారను అని చెప్పాడు అన్నటువంటి దాంతో దీన్ని డైవర్ట్ చేసుకొచ్చారు అన్నటువంటి పాయింట్ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నేతలు చెప్తున్నారు